Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu arrest jarugutunda? Jagan anta dhairyam chestara? Padipothundi Chandrababuki jail siksha padipothundi. Khayam Lokesh jail kelladam khayam. TDPలో చాలా మంది పెద్దలకు ఇబ్బందులు తప్పవంటు వైసీపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సిట్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇక ఏపీలో రాజకీయం మారిపోతుందని అంటున్నారు. సిట్ విచారణతో నిజంగానే అన్ని మార్పులు వస్తాయా? చంద్రబాబు లోకేష్ జైలుకి వెళతారా? సరిగ్గా ఎన్నికల ఏడాదిలో చంద్రబాబు లోకేష్ జైలుకి వెళితే ఏమవుతుందో అందరికంటే ఎక్కువ జగన్కి బాగా తెలుసు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా తమదే విజయమని వైసీపీ ధీమాగా ఉంది. లక్షల కోట్లు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసిన జగన్ని కాదని, ప్రజలు తమకు ఎందుకు ఓట్లు వేస్తారనే విషయంపై ఇప్పటికీ టీడీపీలో క్లారిటీ లేదు. ఈ టైంలో చంద్రబాబు లోకేష్ అరెస్ట్ అయితే సింపతి ఓట్లు వ్యవహారాన్ని తారుమారు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చంద్రబాబు లోకేష్ అరెస్ట్ అయితే సింపతి పెరిగిపోయి టీడీపీకి బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుందని చెప్పలేం. అదే సమయంలో అరెస్టుల వల్ల టీడీపీకి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదనేది మాత్రం వాస్తవం. టీడీపీ కేడర్ భయపడి చెల్లా చెదిరైపోతారనుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ నిజంగానే టీడీపీ నాయకులు భయపడి వైసీపీలో చేరినా సర్దుబాటు చేయడం జగన్కి కష్టమైన పనే. ఆ విషయం పక్కన పెడితే అమరావతి పేరుతో అవినీతి జరిగింది అనే ఆరోపణలకు ఆల్రెడీ కౌంటర్లు పడుతున్నాయి. విశాఖకు రాజధాని తరలిపోకముందే కబ్జాలు, నిబంధనల ఉల్లంఘనలు అన్నీ జరిగిపోయాయని అంటున్నారు. వాటి సంగతి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సిట్ విచారణ చేపట్టి అరెస్టులకు సిద్ధపడితే రాజకీయ ప్రతీకార చర్య అనే నింద వేయడానికి టీడీపీ రెడీగా ఉంది. దాదాపుగా ప్రతి చోట ఇలాంటి అరెస్టులు సహజంగా జరుగుతున్నవే కాబట్టి ప్రత్యేకంగా చంద్రబాబు అవినీతి గురించి, లోకేష్ మామూళ్ళ గురించి ప్రజలు చర్చించుకుంటారనుకోవడం భ్రమ. కక్షగట్టి వారిని జగన్ జైల్లో పెట్టించారనే ప్రచారమే ఎక్కువగా తెరపైకి వస్తుంది. టీడీపీ అనుకూల మీడియా ఆ పని సునాయాసంగా చేస్తుంది. ఎలాగూ తమకు 175 ఖాయమని జగన్ చెబుతున్నారు. 25 లోక్సభ సీట్లు వైసీపీవేనంటూ సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ దశలో సీట్ విచారణ అంటూ అరెస్టుల జోలికెళితే చంద్రబాబుపై లేనిపోని సింపతి పెంచినట్లవుతుంది. ఆ విషయం జగన్కి బాగా తెలుసు. అందుకే వైసీపీ నాయకులతో అరెస్టులు అంటూ ముందుగానే టీడీపీనే భయపెడుతున్నారు. మానసికంగా ఆ పార్టీ నేతల్లో భయం పెంచుతున్నారు.